కృష్ణా జిల్లా బాపులపాడు మండలం వీరవల్లిలో విజయ డైరీ కొత్త యూనిట్లకు నామకరణం చేశారు. పరిపాలన భవనానికి నందమూరి తారక రామారావు పేరును, యూటిలిటీస్ బ్లాక్ కు రామోజీ సంస్థల చైర్మన్ రామోజీరావు పేరును, ట్యాంకర్ బేగు క్షీర విప్లవ అపితామహుడు వర్గీస్ కురియన్ పేరును నిర్ణయిస్తూ పాలక మండలిలో ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. అనంతరం వీటిని పాలక మండలి చైర్మన్ చలసాని ఆంజనేయులు, ఎండీ కొల్లి ఈశ్వరరావు, బోర్డు సభ్యులు లాంఛనంగా ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ రామోజీరావు వర్గీస్ కురియన్ చిత్రపటాలకు పూలమాలలు వేసి వారికి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా విజయ డైరీ చైర్మన్ చలసాని ఆంజనేయులు మాట్లాడుతూ, రైతుల శ్రేయస్సు కోసం రామోజీరావు అహర్నిశలు తప్పించేవారని, పాడి పరిశ్రమ అభివృద్ధిలో ఆయన పాత్ర మరువలేనిదని కొనియాడారు. 150,000 పాడి రైతుల సంస్థగా పేరొందిన విజయ డైరీకి రామోజీరావు పరోక్షంగా అండగా నిలిచారని ఆంజనేయులు వెల్లడించారు. ఈ ఆర్థిక సంవత్సరానికి పాడి రైతులకు మొదటి విడత బోనస్ గా 13 కోట్ల రూపాయలను ప్రకటిస్తూ పాలక మండలిలో తీర్మానం చేసినట్లు ఆయన తెలిపారు. ఎప్పటికప్పుడు ప్రెజెంటేషన్ ఇవ్వడం అనేది కేవలం కృష్ణా మిల్క్ యూనియన్కి తగ్గింది. అది ఎవరో కూడా జరిగిన సంవత్సరం తర్వాత ఇస్తారు తప్ప జరిగే సంవత్సరం ప్రెజెక్ట్ చేసుకుని సంవత్సరానికి 3 సార్లు ఇచ్చేటువంటి కార్యక్రమం కూడా ఇదంతా కూడా అంటే రైతు కోసం. ఇది కృష్ణా మిల్క్ యూనియన్ అనేది రైతుల ఆస్తి. ఇవాళ ఈ వేరవల్లో 200 కోట్ల రూపాయల యొక్క ఆస్తి. ఈ ఫ్యాక్టరీ నిర్మాణం జరిగిందంటే ఇది పూర్తిగా రైతుల ఆస్తి. ఇటువంటి ఆస్తుల్ని ఏర్పాటు చేసుకోవటం, తద్వారా భవిష్యత్తులో ఆ పాడి రైతులకు ఒక ధైర్యం, మా ఫ్యాక్టరీ, మా కంపెనీ, మా పాలు, మా లాభాలు మేము తీసుకుంటున్నాం, ఆ ధైర్యాన్ని కల్పించినటువంటి కృష్ణ మిల్క్ యూనియన్ కూడా ఈరోజు తద్వారా చేసుకున్నాం. ఈ వారంలోనే కృష్ణ, పశ్చిమ గోదావరి, ప్రకాశం, చిత్తూరు జిల్లాలోని రైతులకు బోనస్ పంపిణీ చేయనున్నట్లు చలసాని ఆంజనేయులు వెల్లడించారు.